జాతీయ సింగరేణి సంస్థ గడిచిన 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ప్రోగ్రెస్ తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో బొగ్గు ఉత్పత్తిలో 27%, బొగ్గు రవాణాలో 30%, బొగ్గు అమ్మకాల్లో 103%, లాభాల్లో 140% వృద్ధిని సాధించినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ప్రస్తుతం సంవత్సరానికి 670 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ దీనిలో 90% పైగా బొగ్గును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లింకేజ్ ఉన్నటువంటి వివిధ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ సింగరేణి సంస్థ. తెలంగాణ రాష్ట్రంలోనే 1200 మెగావాట్లతో మా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జైపూర్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ను కూడా ఉత్పత్తి చేస్తూ తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ ఈ సింగరేణి సంస్థ. దీంట్లో ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ కలుపుకుంటే 45 గనుల్లో 43,000 మంది కార్మికులు, అదేవిధంగా కాంట్రాక్టర్ల వద్ద 20,000 మంది పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సంస్థ 6 జిల్లాల్లో విస్తరించి సుమారు 11 పట్టణాలు, అదేవిధంగా 10 లక్షల మందికి పైగా జనానికి సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సేవలు కానీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొంత నిధుల కేటాయింపుతో ఆ ప్రాంత అభివృద్ధికి కానీ తనవంతు పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ ఈ సింగరేణి సంస్థ. అలాంటి సింగరేణి పైన వల్ల ఈ భారతీయ జనతా పార్టీ కన్నుబడ్డది, కేంద్ర ప్రభుత్వం యొక్క కన్నుబడి. వాళ్ళు ఈ సింగరేణి సంస్థను దెబ్బతీయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఒక 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని చెప్పి నిర్ణయించి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి తీరు. ఇవాళ యావత్ సింగరేణి కార్మిక లోకం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా 72 గంటల పాటు సమ్మెకు మా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఇతర కొన్ని సంఘాలను కలుపుకొని పిలుపునిచ్చింది. మొన్న, నిన్న, ఈ రోజు సమ్మె నడుస్తూ ఉంది. మేము కూడా కోల్బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులం, సింగరేణి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులం. నిన్న వివిధ ప్రాంతాల్లో స్వయంగా మా మంత్రి కొప్పులీశ్వర్ గారితో సహా మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా కార్మికులకు సంఘీభావంగా నిన్న సమ్మెలో కూడా మేము పాల్గొన్నాం. నేను స్వయంగా KK1 మైన్ దగ్గర మందమరిలో నేను కూడా నిన్న కార్మికులతో పాటు ఈ సమ్మెకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ సింగరేణి సంస్థ కార్మికుల వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా మేము కూడా నిన్న ధర్నాలో సమ్మెలో పాల్గొనడం కూడా జరిగింది. వాస్తవానికి నిజంగా సింగరేణికి తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఇట్లా చేస్తుందా, కక్షిగట్టి ఇట్లా చేస్తుందా అంటే ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తా. దాన్ని బట్టి సింగరేణి మీద ఏ రకంగా కేంద్రం కక్ష పెంచుకుని ఏ రకమైన పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మీడియా ద్వారా నేను తెలంగాణ సమాజాన్ని కూడా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇప్పటిదాకా దేశంలోని బొగ్గు బ్లాక్లకు సంబంధించి 13 సార్లు వేలం పాటలు నిర్వహించి సుమారు 132 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టింది. కానీ ఇప్పటిదాకా సింగరేణి వాళ్ళ చేతిలోకి రాలే, సింగరేణి వాళ్ళ జోలికి రాలే. కానీ మొట్టమొదటిసారిగా సింగరేణి వాళ్ళ జోలికి వచ్చింది. 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని వేలం పెట్టింది. దీని విషయంలో మా ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రికి లేఖ రాసినారు. అదేవిధంగా మా ఎంపీలు ఢిల్లీలో దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు కలిసి రిక్వెస్ట్ చేసినారు. సింగరేణి సంస్థ యాజమాన్యం కూడా ఇప్పటికి 10 సార్లు ప్రధానమంత్రికి, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు కూడా, కోల్ మినిస్ట్రీకి కూడా దీనికి సంబంధించి రిప్రజెంట్ చేసింది. అసలు వాస్తవానికి నిజానికి వీళ్ళు చేసినటువంటి 2015 చట్టం ప్రకారం దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 అలొకేషన్, 2 రిజర్వేషన్, 3 ఆక్షన్. అలొకేషన్ ఏమో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు ప్రభుత్వ సంస్థలకు మాత్రమే నోటిఫికేషన్ ద్వారా బొగ్గు బ్లాక్లను కేటాయిస్తారు. రిజర్వేషన్ ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గల ప్రత్యేక అధికారుల ద్వారా కేటాయింపులు జరపడం రిజర్వేషన్ సిస్టమ్. ఆక్షన్ అంటే ఇక వేలం, బహిరంగ వేలం ద్వారా బొగ్గు బ్లాక్లను ప్రైవేటు లేదా ప్రభుత్వ కంపెనీలకు కేటాయించడం. దీంట్లో మనం గమనించినట్లయితే ఈ 3 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో 2015 చట్టం ప్రకారం ఉంది. ఇక్కడనే అసలు విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది. ఒక ఉదాహరణ మీకు చెప్తాం, దాన్ని బట్టి అర్థమవుతుంది. గుజరాత్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఏమో తమ రాష్ట్రంలోని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి లిగ్నైట్ బ్లాకులు ఆ కార్పొరేషన్ కేటాయించాలని కోరితే ఈ 3 అంశాలు ఏవైతే అలొకేషన్, రిజర్వేషన్, యాక్షన్, 3 అంశాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయో చట్ట ప్రకారం దానిని తీసుకొని దాంట్లో నుంచి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కోరినట్టుగా
దానికి అంగీకరిస్తూ లిగ్నైట్ బ్లాక్లను ఆ కార్పొరేషన్కి అప్పచెప్పినారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరిక మేరకు లిగ్నైట్ బ్లాక్లను ఆక్షన్కు పోకుండా, వేలం పాటకు పోకుండా ఆ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పినారు. అదేవిధంగా కోల్ ఇండియాలో ఇదే చట్టంలోని రిజర్వేషన్ నిబంధన ప్రకారం కోల్ ఇండియా కోరితే కోల్ ఇండియా పరిధిలోని సుమారు 118 బ్లాక్లను, బొగ్గు బ్లాక్లను కోల్ ఇండియా కేటాయించినారు. కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది, కోల్ ఇండియా కేటాయించినారు. కానీ ఇదే సింగరేన్ సంస్థ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎట్లయితే చేసిర్రో, కోల్ ఇండియాకి ఎట్లయితే చేసిర్రో, అట్లనే ఈ నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా మాకు అప్పచెప్పండి అంటే మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో సింగరేణి బాగా గొప్పగా ఎదుగుతుంది కాబట్టి దీన్ని దెబ్బగొట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ మాత్రం వేలం పాటకు ఈ నాలుగు బ్లాక్లను నిర్ణయించినారు. మొట్టమొదటిసారిగా ఈ నాలుగు బ్లాక్లను వేలం పాటకు పెట్టి ఇవాళ సింగరేణి సంస్థను దెబ్బగొట్టాలనేటటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కోల్ ఇండియాకు ఒక నీతి, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి గుజరాత్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ సింగరేణిని దెబ్బగొట్టాలి, సింగరేణి కార్మికులను ఇబ్బంది పెట్టాలి, లాభాల బాటలో గొప్పగా ప్రయాణిస్తున్నటువంటి 7 సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా పురోగతి సాధిస్తున్నటువంటి సింగరేణిని దెబ్బగొట్టడం ద్వారా తెలంగాణను ఇబ్బంది పెట్టాలి, సింగరేణి కార్మికులను ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు మన ఇన్స్టాల్ కెపాసిటీ 5 నుంచి 6 వేల పైచిలకు మెగావాట్ల మధ్యలో ఉండేదాన్ని, ఇవాళ 16 వేల మెగావాట్ల పైచిలకు మన విద్యుత్ అవసరాలు పోయినా సింగరేణి సంస్థ సహకారంతో మనం వాటిని మీట్ అవుతా ఉన్నాం. కాబట్టి రేపు సింగరేణి సంస్థను దెబ్బగొట్టడం ద్వారా తెలంగాణలోని విద్యుత్ అవసరాలను కూడా దెబ్బగొట్టాలనేటటువంటి ఒక కుట్రతోని, సింగరేణి సంస్థ పురోగతిని అడ్డుకోవడం ద్వారా సింగరేణి కార్మికులను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక కుట్రతోని, 6 జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిని దెబ్బతీయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని కానీ ఇతరత్ర కార్యక్రమాలను అడ్డుకోవాలనేటటువంటి ఈ 3-4 రకాల కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోనే ఇవాళ సింగరేణి పరిధిలోని 4 బ్లాక్లను, ఒకటి మా దగ్గర KK6 కళ్యాణ్కని 6, అదేవిధంగా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్, తర్వాత కోయగూడెం OC3 బ్లాకు, సత్తుపల్లి JVR3 ఓపెన్ కాస్ట్ బ్లాక్, ఈ 4 బ్లాక్లను బొగ్గు బ్లాక్లను మొండిగా వేలానికి పెట్టినటువంటి పద్ధతి.